कर्नाटक पावर गेम को एंड कार्ड पड़ी 86 गंटल सस्पेंस को तेरदिंत मुख्यमंत्री ने प्रकटी कांग्रेस हाईकमांड सिद्धरामय्य मल्ली सीएम पीठ दुकान डिप्यूटी सीएम पदवी तो सरपेक डीके शिवकुमार राजी वेक रहस्यमे पवर् शेरिंग फार्मला वाच కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. మే 20న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు సీనియర్ నేత సిద్ధరామయ్య. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేస్తారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది కాంగ్రెస్ హైకమాండ్. సిద్ధరామయ్య విల్ బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. డీకే శివకుమార్ విల్ బి ద ఓన్లీ వన్ డిప్యూటీ సీఎం. Of Karnataka, he will continue as a PCC president till the parliament election is over. 5 రోజుల సస్పెన్స్ కు తెరదించుతు కర్ణాటక ముఖ్యమంత్రిపై తుది నిర్ణయం తీసుకున్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఊహించినట్లే సిద్ధరామయ్యకే ఛాన్స్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టేందుకు డీకేను ఒప్పించారు. రాజీ కుదరటంలో కీలక భూమిక పోషించారట కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ. డీకే శివకుమారిని ఒప్పించింది సోనియానే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. 2024 లోక్సభ ఎన్నికల వరకు పార్టీ కోసం పనిచేయాలని కోరారట. దీంతో పట్టుబదలి వెనక్కి తగ్గారు డీకే శివకుమార్. కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాల ప్రయోజనాల కోసం సీఎం పదవిని త్యాగం చేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేజీ కాల్డ్ us and gave this decat. We all have accepted whatever the formula has been generated. మే 20న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు బెంగళూరులోని కంటీరవ స్టేడియంలో కర్ణాటక కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ మేరకు సిఎల్పి భేటీ అనంతరం గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు కాబోయే సీఎం సిద్ధరామయ్య. శనివారం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు 28 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కంటీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం విపక్షాల బల ప్రదర్శనకు వేదిక కానుంది. భావ సారూప్యత కలిగిన పార్టీలకు ఆహ్వానాలు అందిస్తోంది కాంగ్రెస్ పార్టీ. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఫోన్ చేసి ఆహ్వానం పలికారు ఖర్గే సిద్ధరామయ్య. 2018లో కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు విపక్ష నేతలు. అదే రిపీట్ చేయాలని చూస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. అయితే ఎంతమంది వస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు.